దేశ సమగ్రతకు ప్రాణాలు అర్పించిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పు తెచ్చారని కొనియాడారు. ఒకపక్క అంబేద్కర్, మరోపక్క ఇందిరాగాంధీ, పివి నరసింహారావు, జైపాల్ రెడ్డి విగ్రహాలు సచివాలయం పరిసరాల్లో ఉన్నాయన్నారు. ఈ మహానుభావుల విగ్రహాలు చూసినప్పుడల్లా వారి స్ఫూర్తితో ముందుకెళ్లాలనే భావన కలగాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. మనం సమాజంలో ప్రజల్ని కలిసినప్పుడు కూడలిలో మహానుభావుల విగ్రహాలను చూస్తే వారి స్ఫూర్తి వారి ఆయన్ని ముందుకు నడిపించాలని, నడిపించడానికి అవసరమైన స్ఫూర్తినివ్వడానికే ఈరోజు ఇలాంటి విగ్రహాలు మనం ప్రతిష్ఠించుకుంటున్నాము. ఇవాళ ఈ సచివాలయం ముందు ఈ ట్యాంక్ బండ్ మీద ప్రతిరోజు వేలాది మంది, లక్షలాది మంది ప్రాంత పర్యటనకు వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిని నింపడానికి ఒక ఆదర్శవంతమైన నాయకుడి విగ్రహం ఇక్కడ ఉండడం ఎంతో అవసరమో ఆ ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనడం మీరందరూ, ఇక్కడ ఈ విగ్రహావిష్కరణకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేయడానికి నాకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ, వారు కృషి ఎవరు మరవలేనిది. కాబట్టి ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారిని తప్పకుండా విగ్రహాన్ని ప్రతిష్ఠించి విగ్రహావిష్కరణకు మేమందరం కలిసి శ్రీమతి సోనియా గాంధీ గారిని ఆవిష్కరించి వారిని పిలిపించి వారి చేత ఈ విగ్రహాన్ని ఆవిష్కరింపజేసి ఆ రోజు లక్షలాది రాజీవ్ గాంధీ గారి అభిమానుల సమక్షంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా చేపడతామని చెప్తూ